పోలీసు ఉద్యోగం ఎంతో క్లిష్టమైనదని, అదే సమయంలో ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించే అద్భుత అవకాశం పోలీసు ఉద్యోగం ద్వారానే సాధ్యమని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న అర్హత పొందిన అభ్యర్థుల ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు శుక్రవారం మహిళా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతున్న అర్హత పొందిన అభ్యర్థుల ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు శుక్రవారం మహిళా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులతో మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం నిత్యం సవాళ్లతో కూడుకొని ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణలో సమయంతో సంబంధం లేకుండా ప్రతిక్షణం ప్రజలకు సేవలు అందించే అవకాశం పోలీసు ఉద్యోగం ద్వారా కలుగుతుందని చెప్పారు. కఠినమైన పోలీసు ఉద్యోగం ద్వారా క్రమశిక్షణాయుతమైన జీవనం అలవడుతుందని, పోలీసు ఉద్యోగం పొందడం అనేది ఎంతో గర్వకారణమని ఆయన చెప్పారు. ధృవపత్రాల పరిశీలన రేపు ముగుస్తుందని, ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన అర్హత పొందిన అభ్యర్థుల ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన శనివారంతో ముగియనుంది. 8 రోజుల పాటు నల్గొండ జిల్లాలో అర్హత పొందిన 8333 మంది అభ్యర్థుల ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి వివరాలను పోలీస్ నియామక మండలి నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో పొందుపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో నాగరాజన్, సూపరింటెండెంట్లు అతికర్ రెహమన్, దయాకర్ విజయ్ కుమార్లతో పాటు ఆర్ఐలు వైవి ప్రతాప్, స్పర్జన్ రాజ్, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.